కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ టౌన్ నగర పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం చైర్ పర్సన్ మన్న వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్ పర్సన్ వరలక్ష్మి మాట్లాడుతూ 46 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం, పట్టణ అభివృద్ధి పనులకు తీర్మానాలు ఆమోదమైందన్నారు. చిరు వ్యాపారుల పన్నులు వారి అభివృద్ధికే అని, హిందూ శ్మశానాన్ని ఆక్రమించడం లేదని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తమ నియోజకవర్గానికి చెందిన ఎంవీ రమణ ఎంపికై ప్రమాణ స్వీకారం చేయడం తమకెంతో గర్వకారణమని అన్నారు. వేసవికాలం దృష్ట్యా పట్టణంలోని 20 వార్డుల పరిధిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా పట్టణ పరిధిలో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులను సైతం గ్రావెల్ తొలి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అందుకు అవసరమైన నిధుల మంజూరుకు తీర్మానాలు ఆమోదించామన్నారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ జయరాం మాట్లాడుతూ, టీడీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించడం బాధాకరమని, నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం హాల్ను శానిటైజ్ చేయడంతో పాటు మాస్కులు తదితర జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరుకు సంబంధించి పనుల తీర్మానం చేయాల్సి ఉండడంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయకుంటే నిధులు మురిగిపోయే అవకాశముందని తెలిపారు. ఎంతో గర్వకారణం. అలాగే ఆయన మన నియోజకవర్గం వాసి అవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మనం విద్యావంతులం అయితే, మన రంగాల్లో మనం ప్రతిభావంతులం అయితే ఏ స్థాయికైనా చేర్చుకోవచ్చు, పెరుకోవచ్చు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ, మనందరికీ స్ఫూర్తి. ఈ మనగడ్డ మీద మన నియోజకవర్గంలో మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఆ స్థాయికి చేరుకున్నారు. నిజంగా ఇది రోజన్మ స్ఫూర్తం. మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆ పదవికి ఆయన కన్ను తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెంచడం కోసం మనం సామాన్యుడి మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ మీద భారం వేయట్లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది వాళ్ళకే, వాళ్ళ సౌకర్యాల కోసం, వాళ్ళ కోసమే వినియోగిస్తాం. వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి వినియోగిస్తాం. దురదృష్టవశాత్తు ఈ ఎజెండా మీద బయట అసంత విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు ఎలాంటివంటే, ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు రావడానికి ఆదాయంగా దీన్ని, ఈ ఆదాయం మున్సిపాలిటీకే వస్తుంది, మున్సిపాలిటీకే ఉపయోగించాలి, ప్రజలకే ఉపయోగించాలనే కనీస అవగాహన కూడా లేదు. ఈ డబ్బులు మున్సిపాలిటీకి వస్తాయి, ఈ ఆదాయం కూడా ఆ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల మీద భారం కాకుండా వాళ్ళకు ఉపయోగించడానికే, వాళ్ళ సౌకర్యాలకు కావచ్చు, వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి వినియోగించడానికి. దీన్ని కూడా రాజకీయంగా లక్షల ఖర్చు పెట్టిన డబ్బుల కోసం, ఈ డబ్బులు మున్సిపాలిటీ అకౌంట్ లోకి వెళ్తాయి, మున్సిపాలిటీకి మాత్రమే వస్తాయనే అవగాహన లేకుండా కూడా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ విద్యుత్గా వదిలేస్తారు.